పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ తాక్షి ప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మ సన్నిధ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రావణలక్ష్మికి స్వాగతం పలుకుతూ ఈ శ్రావణ మాసంలో కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడాను ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ అర్చన చేయాలి ఎందుకంటే కేవలం లక్ష్మీదేవినే కొలిస్తే లక్ష్మీదేవి అనుగ్రహించదు లక్ష్మీతో కూడి నారాయణమూర్తిని కూడాను అర్చించాలి అప్పుడే ఆ తల్లి మనకు దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకడాక్ష విక్షణాలని ప్రసరింపచేస్తుంది లక్ష్మీ సిద్ధిని సాధించడానికి కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం కూడాను ఆరాధించాలి తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలో నని నా మమిప్పుడు మరువలే గోవింద గోవింద అంటేనే చాలు స్వామివారు ఓయ్ వస్తున్నా అంటాడు గోవు గోవింద గంగా గాయత్రి ఇవన్నీ గకార శబ్దానికి సంబంధించినవి గకార శబ్దం అంత గొప్పది కాబట్టే గకార ప్రియుడైనటువంటి గణేషుని కూడాను మనం ప్రతి ఒక్క పూజలోనూ ముందుగా గణేశ ప్రార్థనే చేస్తాం తొలుతన విఘ్నమస్తూ దుర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము చెయ్యమయ్యని ప్రార్థన చేసద ఏకదంత నా వలపలి వాక్కున వాక్కునెప్పుడు బాయకుండుమి తలపులలోన నేనొకడ దైవ వినాయక లోకనాయక అంటు శ్రీ మహాగణాధిపతియే నమ అంటాం ఏ పూజ ప్రారంభించినా కూడా గణానాత్వా అని వేదమంత్రం చదువుతారు గకార ప్రియుడు గణేషుడు కాబట్టే గకారం జ్ఞానవాచకంగా చెప్పబడ్డది ఇక్కడ గోవిందనామం కూడాను జ్ఞానతత్వాన్ని ప్రసాదిస్తుంది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట గోవింద గోవింద అంటేనే చాలు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెంటనే పలుకుతాడు ఆ భక్తుని కోరికను నెరవేరుస్తాడు కష్టాల కడల నుంచి బయటపడేందుకు ఆయన లక్ష్మీదేవితో కూడి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష విక్షణాల్ని ప్రసరింపజేస్తాడు ఆ కలియుగ వాసుడైన వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంతో చూపిల్లేటువంటి అపురూప సౌందర్య తత్వం ఆ యొక్క స్వామివారి దివ్యలీలామృతం అందుకే దారిద్ర్య బాధ నివారణ కోసం తప్పనిసరిగా ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి ఎక్కడైనా సరే స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో కుంకుమతో త్రిభుజాకారాన్ని గీయాలి త్రిభుజాకారంతో కుంకుమతో గీసిన తదుపరి ఆ త్రిభుజం మధ్యలో బియ్యంతో స్త్రీ అని చెప్పేసి వ్రాయాలి స్త్రీ అంటే లక్ష్మి అండి ఇక్కడ త్రిభుజాకారంతో గీసిన తరువాత బియ్యంతో మధ్యలో స్త్రీ అని చెప్పేసి రాయాలి ఆ స్త్రీ అని చెప్పేసి రాసిన బియ్యం మీద ఆవునేయితో దీపం పెట్టాలి గోమాత అనుగ్రహం ఇక్కడ ఆవు నెయ్యి కదా అది ఆ నేతితో దీపాన్ని వెలిగించాలి ఇరవై ఒక్క వెలక్కాయలు తీసుకొని ఒక్కొక్క వెలక్కాయ కుంకుమతో గీసినటువంటి త్రిభుజం మధ్యలో ఉంచి ఓం శ్రీ శ్రీనివాసాయ నమ అని చెప్పేసి చదువుతూ ఒక్కొక్క వెలక్కాయ అక్కడ ఉంచటం మంచిది వెలక పండ్లు తీసుకొని ఇరవై ఒకటి ఆ త్రిభుజాకారం చుట్టూతా కూడాను ఈ వెలగ పండ్లను ఓం శ్రీ శ్రీనివాసాయ నమ అని చెప్పేసి చదువుతూ ఉంచాలి ఆ తర్వాత ఇరవై ఒక్క వెలక్కాయలు కూడాను ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి మూటగట్టి మీరు ధనం దాచుకునేటువంటి చోట కనుక ఉంచినట్టయితే లక్ష్మీ కడాక్షం లక్ష్మీ సిద్ధి కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం ఇది వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించవలసిన విధి విధానం అన్నమాట అంతేకాదు రుణ బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రుణాల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఒక తెల్లవారు జామున ఐదు గులాబీ పూలు కొంచెం బియ్యం కొద్దిగా బెల్లం తీసుకొని వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి తీరాలి ఆ గులాబీ పూలు బియ్యం బెల్లం తెల్లటి రుమాలలో ఉంచి ఆ తరువాత వాటిని కలుపుతూ అక్కడే కలుపుతూ ఉండాలి నా అప్పులు దూరం చెయ్యి స్వామి నా అప్పులు దూరం చెయ్యి స్వామి రుణాల నుంచి నేను బయటపడాలి అని చెప్పేసి మనఃపూర్వకంగా కోరుకుంటూ మూడు సార్లు అనుకుని ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి ఆ స్వామిని పదకొండు సార్లు జపించి ఆ యొక్క పదార్థములన్నింటినీ మూటకట్టి ప్రవహిస్తూ ఉన్నటువంటి నీటిలో కనుక విడిచిపెట్టినట్లయితే ప్రవహించేటువంటి నీటిలో విడిచిపెట్టాలి ఐదు గులాబీలు కొంచెం బియ్యం కొంచెం బెల్లం ఆలయ ప్రాంగణంలో కలుపుతూ నా అప్పులన్నీ పోవాలి నా అప్పులన్నీ పోవాలి నా అప్పులన్నీ పోవాలి అనుకోవాలి దాన్ని మూట కట్టేసి పారుతున్న నీటిలో వదిలేసేయాలి ఇలా కనుక చేస్తే కలియుగవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా రాక్ష విక్షణాల వల్ల మీరు రుణగ్రస్తము విమోచన జరిగి తీరుతుంది మీకు రుణాల నుంచి బయటపడటానికి చాలా చక్కటి ఉపాయం ఇది ఈ శ్రావణ మాసంలో అప్పులు లేని జీవితం చింత లేని జీవితంగా ఉంటుంది కదా మానవుణ్ణి అనుక్షణం పీడించేది ఏంటండి అంటే చింతకు మూల కారణం అప్పులు ఎక్కువ చేయటమే అప్పుల నుంచి బయటపడాలంటే ఈ విధి విధానాన్ని కలియుగవాసుడైన వెంకటేశ్వరుని అనుగ్రహంతో మనం ఆచరిద్దాం లక్ష్మీదేవి యొక్క సిద్ధిని సాధిద్దాం లక్ష్మీ సిద్ధి కోసం ఈ పని చేయవచ్చు శ్రావణ మాసంలో అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించినప్పుడల్లా మీరు తులసిమాల వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి ఎలక్కాయ పొడి కలిపినటువంటి పాలు స్వామికి సమర్పించి ప్రసాదంగా కనుక స్వీకరిస్తే అన్ని రకాల సమస్యలు కూడా పోతాయి వయపరిమాణము తగ్గుచుంటే నేనెట్టు తరించును ఎరుంగనింక భవాంబుది అన్నట్టు వయసు మీద పడుతున్నా కాలేదు దాదాపు నలభై సంవత్సరాలు వస్తున్నాయి పిల్ల చూస్తే ఏదో ఒక కోరికలు కోరుతున్నారు ఏంటో కర్మ అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళికాక బాధపడేటువంటి ప్రతి ఒక్క పురుషుడు కూడా ప్రతి ఒక్క స్త్రీ కూడాను ఈ విధి విధానాన్ని పాటించి తీరాలి ఈ యొక్క శ్రావణ మాసంలో వెంకటేశ్వర వారి యొక్క ఆలయంలో ఎలక్కాయ పొడి కలిపినటువంటి పాలను స్వామికి సమర్పించి స్వీకరించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ నివారించబడతాయి అంతేకాదు కళ్యాణి తైలం అని చెప్పేసి అద్భుతవంతమైన తైలం ఉంది లక్ష యాభై వేల సార్లు జపం చేసిన తైలం అది వివాహం కోసం అటువంటి తైలంతో వివాహం కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటి వద్ద ఐదు శుక్రవారాలు ఐదు ఒత్తులు వేసి హే గౌరీ శంకరార్థాంగి యథాత్మం శంకరప్రియ తథామాం కురు కళ్యాణకాంతకాంతాం కాంతాం సుదుర్లభాం అని పదకొండు సార్లు చదివి పాలల్లో ఎలక్కాయ పొడి ఏలకుల పొడి వేసి పంచదార కలిపి శివపార్వతులకు నైవేద్యంగా సమర్పించి దాన్ని గనక ఐదు శుక్రవారాలు గనక సేవించినట్లయితే ప్రతి శుక్రవారం ఐదు ఒత్తులతో దీపారాన్ని చేయాలి ఇలా గనక చేస్తే తప్పనిసరిగా వివాహం కావలసినటువంటి వారికి వివాహం నెరవేరుతుంది అనే శాస్త్రం ఆ కళ్యాణి తైలం కావలసిన వాళ్ళు అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ అలాగే దీర్ఘ మంగళతత్వం మంగళగౌరీ తత్వం శ్రావణ మాసంలో మంగళగౌరీ మముగన్న తల్లి అంటూ కొత్తగా వివాహం అయినటువంటి ప్రతి వారు కూడాను ఐదు సంవత్సరాల పాటు మంగళ గౌరీ వ్రతాన్ని కూడాను ఆచరించేటువంటి సంప్రదాయం ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి వాళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు దీర్ఘ సుమంగళీతత్వం కోసం భర్తకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయి ఆరోగ్యప్రదంగా ఉండటానికి భర్త యొక్క ఆయుద్ధాయం పెంచడానికి కూడాను కలిగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు మనకు అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఈ శ్రావణ మాసంలో ఆలయ ప్రాంగణంలో ఒక కుంకుమ భరిణ ఒక అత్తరు సీస అరకిలో శనగలు ముత్తైదువులకు తాంబూలంలో కనుక ఉంచి వాయనంగా కనుక ఇచ్చినట్లయితే దీర్ఘ తత్వం వచ్చి తీరుతుంది అందుకే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడాను సువాసిన చిత ప్రీత అంటూ ముత్తైదువులను ఇంటికి పిలిచి చక్కగా పసుపు పాదాలకు వ్రాసి కంటసీమన గంధాన్ని అలంకరించి కుంకుమ బొట్టు నుదుట అలంకరింపచేసి అక్షితలు చేతలో ఉంచి వివిధ రకాలైన పండ్లతో కూడినటువంటి వాయనం వివిధ రకాలైనటువంటి పిండి వంటలతో కూడినటువంటి వాయనం కూడాను ఆ పెద్ద మొత్తవలకు ఇస్తూ వారి ఆశీస్సులు పొందటం వెనకాల దీర్ఘ సుమంగళీతత్వం అనేటువంటిది గోచరించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం ఇక్కడ సువాసినచ్చిత ప్రీత అంటాం అమ్మవారు సువాసినులుగా భావన చేయాలి ఆ జగన్మాతకు సువాసిని పూజ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకనే ఆ తల్లి సువాసినచ్చిత ప్రీత అని చెప్పేసి మనకు లలితాశాహాస్రనామార్చనలో కూడా చెప్పడం జరిగింది లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ గరుణా రాక్ష వీక్షణాలని మనకు ప్రసరింపజేయాలంటే ఇంటి ఆడబడుచులను గౌరవించాలి ఆడబడుచులు కూడాను పండగలు పబ్బాలు జరిగేటప్పుడు పుట్టింటికి రావాలి వాళ్ళకి వలసినటువంటి మర్యాదను ఇచ్చి వాళ్ళని చక్కగా కానుకలిచ్చి పంపించినట్లయితే పుట్టింటి పురోవృద్ధిని కోరుతారు ఆడబడుచులు వాళ్ళ ఆశీస్సులు బాగా పనిచేస్తాయి మనకు ఇది శాస్త్రవచనం అలాగే తులసి మొక్కలో శనివారం నాడు పాలు పోయండి కొద్దిగా ఆ పాలు పోసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి వద్ద పచ్చకర్పూరంతో దీపారాధన చేయండి అంటే హారతి వెలిగించండి పచ్చకర్పూర హారతి ఇలా కనుక చేస్తే వెంటనే లక్ష్మీదేవి శాశ్వత నివాసం మీకు కలిగేటట్టుగా అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే శాశ్వతంగా లక్ష్మీదేవి కూడాను ఆ గృహంలోనే ఉండేందుకు ఆ వెంకటేశ్వర స్వామి అనుజ్ఞ తీసుకొని స్వామి మీరు కూడా ఇక్కడే ఉండండి అంది ఇది చాలా విశిష్టవంతమైన సాంప్రదాయ లక్షణం అందుకే ప్రతి గృహిణి కూడాను ప్రతినిత్యం కూడాను ఇంటి ప్రాంగణంలో తులసి కోట వద్ద దీపారాధన చేయాలి కేవలం ఒక్క కార్తీక మాసమే కాదు కేవలం ఒక్క పండగలు పర్వదినాల్లోనే కాదు ప్రతినిత్యం ఏ స్త్రీ అయితే తన గృహంలోని తులసి కోట ముందు విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి శంకుచక్ర ముగ్గు వేసి మధ్యలో ప్రమిద నుంచి నువ్వుల నూనె వేసి దానిలో వేసి ప్రతినిత్యం కూడాను దీపారాధన చేస్తుందో ఆ ఇంట్లో సిద్ధి లక్ష్మి సిద్ధిస్తుంది లక్ష్మీ సిద్ధి కలగటానికి ఇది చాలా విశేషకరమైనటువంటి ప్రభావంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి ఈ శ్రవణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం వెంకటేశ్వర స్వామిని ప్రతివారు కొలిచేటువంటి విధి విధానం కూడా చెప్పుకున్నాం కారణం ఏంటంటే శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం స్వామి నక్షత్రం అందుకని శ్రావణమాసంలో వెంకటేశ్వర స్వామిని అర్చించడం అలాగే ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని అభిషేకించడం లక్ష్మీదేవిని అభిషేకార్చన చేయటం ప్రతినిత్యం కూడాను కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను అలంకరింపచేయటం ఇవన్నీ కూడాను అద్వితీయమైన అదృష్టానికి నిదర్శనాలు అదృష్టం మీ వెంట కలకాలం వెళ్ళి విరియాలంటే లక్ష్మీ సిద్ధిని పొందాలంటే ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా పాటించి కృతకృత్యులై జీవితాన్ని గడపండి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం ప్రతినిత్యం కూడాను నుంచోని తూర్పు తిరిగి చదవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూర్చొని మాత్రం చదవకూడదు నుంచోని వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని తూర్పు వైపు తిరిగి చదివితే ఇంటి యజమాని కలియుగవాసుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది సుప్రజారామా పూర్వాసంఖ్యావర్తతే ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం గురూ అద్భుతం ఆనందం అమోఘ ఆ సుప్రభాతాన్ని ఎలా వింటుంటేనే చాలు మనసంతా కూడాను పులకించిపోతుంది కదా మరి అందుచేతనే కలిగవాసుని యొక్క గోవిందనామాలు ఈ శ్రావణ మాసమంతా కూడాను ప్రతినిత్యం పఠనం చేద్దాం ఎవరైతే గోవింద గోవిందనామాల్ని ప్రతినిత్యం చదువుతారో వారి జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉండవు గోవింద అనేటువంటి గొప్ప పదానికి నిదర్శనం పరమాత్మ ద్రౌపదీదేవి నిండు సభలో చాలా ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితిని చవిచూస్తున్నప్పుడు ఆమె ఆ శీలాన్ని రక్షించుకోవటానికి తన పమిట చెంగును గట్టిగా పట్టుకొని ఎన్నిసార్లు కృష్ణ పరమాత్మను ప్రార్థన చేసినప్పటికీ కూడాను స్వామివారు కరుణించలేదు అయ్యో అదేంటండి అంటే అదంతే అంటే ఏమిటనమాట ఆమె మీద ఆమెకు నమ్మకం ఉంది గట్టిగా పట్టుకుందిగా పమిడ చెంగు ఆ దుశ్శాసనుడు చీరలు లాగుతూ ఉన్నప్పటికీ కూడా పమిడ చెంగును గట్టిగా పట్టుకుంది కృష్ణ పరమాత్మ చూస్తూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు ఒకనొక సమయంలో ఇక ఆ ద్రౌపదీ దేవికి తన వల్ల కాక ఏం చేసింది రెండు చేతులు కూడాను ఇట్లా పైకెత్తేసింది అన్నది అంతే తప్పుని వచ్చేసాడు పరమాత్మ వెంటనే ఆశీర్వదించాడు చీరలెంబడ చీరలు చీరలెంబడ చీరలు అన్నీ వచ్చినాయి వస్త్రాలు కోకులలుగా పుట్టుకొచ్చినాయి ఇక్కడ ఏమిటన్నీ నిదర్శనం అంటే సర్వం పరమాత్మకు అంకితం చేసే భావన పరంపర నేను నిమిత్త నేను అదే లేదు గోవింద మమ అంటే చాలు వెంటనే కలియుగవాసుడైనటువంటి స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అందుకే మానవ జీవితంలో మందేమీ లేదు చాలా అస్సలు దేనికి పనికిరాం మనం అన్నిటికీ ఆ లీలా మానుషవ విగ్రహస్వరూపుడైన పరమాత్మదే అంత అందుకే అంతా నీ దయ శరణమ్మ గోవింద గోవింద అనుకోవాలి ఎవరైతే గోవింద నామాన్ని శ్రావణ మాసంలో ప్రతినిత్యం పఠిస్తారో వారికి లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష విచనాల్ని ఇస్తుంది ఇది లక్ష్మీ సిద్ధికి నిదర్శనం అందుకే ఆ పద్మప్రియకు యాదేవీ సర్వూతు లక్ష్మీపేణ సంసి నమస్వ స్వై నమస్త నమో నమ అంటూ నమస్కారం చేసి తరిద్దామా మరి సర్వే జనా సుఖినూ